హెలో యూట్యూబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ లైఫ్ బై డీజీ నేను మీ హరిత దీను అందరూ బాగానే ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజులాగానే ఈరోజు కూడా సరికొత్త రెసిపీతో మన వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు ఇన్స్టెంట్ ఉల్లిగారెలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి మూడు కప్పుల మైదా మైతాపిండి అరకప్పు బొంబాయి రవ్వ సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు రుచికి సరిపడినంత చిటికెడు ఇంగువ గుప్పెడు కరివేపాకు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన ఉల్లిపాయ గారెలకి మిశ్రమం సిద్ధం చేసి పక్కన పెట్టుకుందాం ఇది ఏమాత్రం రెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులో బొంబాయి రవ్ ఉంది కాబట్టి ఎక్కువ రెస్ట్ అయ్యే కొద్దీ ఫ్రై అయిపోయిన మన గారెలు చాలా రాళ్లలాగా అయిపోతాయి ఏమాత్రం సాఫ్ట్గా ఉండవు అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అది కాస్త వేడికిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా గారెల మాదిరిగా కాస్త మందంగా రౌండ్గా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవటం వలన కాస్త మందంగా మనం చేసుకున్న ఈ గారెలు లోపల కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట చూసారా ఈ విధంగా నేను మిగతా గారెలన్నిటినీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ ఇన్స్టెంట్ ఉల్లిగారెలు అనేవి నేను చెప్పిన పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఎంత స్పంజీగా ఉంటుందో ఎంత టేస్టీగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఈ ఇన్స్టెంట్ గారెల్ని చట్నీతోనే సర్వ్ చేసుకుంటున్నాను మీరు టొమాటో కెచప్తో కూడా ట్రై చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్